నా మనస్సుకి ఏ రూపము లేదు, ఏ భావము లేదు, ఏ గుణము లేదు, కానీ ఏ రూపాన్ని నేను కనుక స్మరిస్తే ఆ రూపమైపోతుంది నా మనస్సు. ఎలా? నీళ్ళకి ఏ రూపం లేదు, దాన్ని చెంబులో పోసామనుకోండి, చెంబు నీళ్ళు అంటాం, మళ్ళీ తిరిగి వంపేయచ్చు, కానీ గుర్తుపెట్టుకోండి ఆ నీళ్లు పోసిన చెంబుని పట్టుకెళ్ళి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసి ఓ 2-3 గంటలు మర్చిపోయి తీసామనుకోండి, ఆ నీళ్ళు ఇలా తిప్పితే వస్తుందా? రాదు, గడ్డగట్టేస్తుంది, రూపం ఏర్పడిపోతుంది దానికి. అంతేనా కాదా? రూపం ఏర్పడిపోయింది. నిజంగా చెప్పాలంటే నీళ్ళకి ఆ రూపం లేదు, కానీ గడ్డగట్టి రూపం ఏర్పడింది. ఇప్పుడు దానికి రూపం లేకుండా చేయాలంటే ఏం చేయాలి? కొద్దిగా వేడి చేస్తే, టెంపరేచర్లో పెడితే కరిగిపోతుంది, నీళ్ళు వచ్చేస్తుంది. చూడండి, శ్రద్ధగా వినండి. కాబట్టి ఇప్పుడు నా మనస్సు కూడా రూపం లేదు, ఏ రూపాన్ని స్మరిస్తే ఆ రూపం అయిపోతుంది. అందుకనే మనస్సు అంటే మన వాళ్ళన్నారు తదాకార వృత్తి మనహ, రాసుకోండి గుర్తుపెట్టుకోండి. మనస్సు అంటే ఏంటి? తదాకార వృత్తి మనహ, మనం ఏ రూపాన్ని స్మరిస్తే ఆ రూపాన్ని స్మరించేస్తాం. మీరు ఇప్పుడు చూడండి, వెంకటేశ్వర స్వామి వచ్చేసింది, రాముడు వచ్చేస్తుంది, పరిపూర్ణానంద వచ్చేస్తుంది, గులాబీ పువ్వు వచ్చేస్తుంది, ఏ రూపాన్ని మీరు స్మరిస్తే ఆ రూపం వచ్చేస్తుంది మీలో. బట్ రూపము మనస్సుకు లేదు కాబట్టి ఏ రూపాన్నైనా అది పొందుతూ ఉంటుంది. అంతేనా కాదా? అర్థమైందా? ఇప్పుడు రూపం ఉంటే గులాబీ పువ్వుని చూసేయచ్చు మనం, లేకపోతే ఏనుగును చూసేయచ్చు, రూపం ఉంది. కానీ ఏ రూపము లేకుండా ఏ రూపాన్ని పడితే ఆ రూపాన్ని చూపించగలిగే మనస్సుని ఎలా చూడాలి, ఎలా పట్టుకోవాలి? ఇప్పుడు అక్కడే సాధన. ఆ మనస్సుని పట్టుకోమంటున్నారు ఆయన. ఆ మనస్సును నువ్వు కనుక పట్టుకోగలిగితే మెల్లగా హృదయం గురించి కూడా చెప్తాను, అప్పుడు పెట్టచ్చు. ఆ మనస్సుని పట్టుకోవడం నేర్చుకోవాలి మనం. ఎలా ఎలా మనస్సుని పట్టుకోవాలి? అందుకనే మనహ అంటే మనస్సు అంటే ఏంటి? బాగా చూడండి, మనహ మన సంస్కృతంలో నమః అని ఒక శబ్దం ఉంది. నమః అంటే ఏంటి? నమస్కారము అని. భగవంతుడికి నమః అంటాం, అవునా? ఈశ్వరాయ నమః, ఓం నమశివాయ, ఓం నమో నారాయణాయ. అందుకనే ఈ ముస్లిమ్స్ కూడా వాళ్ళు ప్రార్థన చేసేటప్పుడు దాన్ని నమాజ్ అంటారు. నమః నమస్కారము, దాన్నే నమాజ్ అంటే వాళ్ళు నమాజ్ అంటారు, అంటే నమస్కారం, ప్రార్థన చేయబోతున్నారు వాళ్ళు కూడా. అందుకని ఆ శబ్దం వాళ్ళు అలాగా ఉపయోగించుకుంటున్నారు. వాళ్ళు దాన్ని నమస్కారమే, అది ప్రార్థన. నమః అంటే నమస్కారము అని అర్థం. మనహ అంటే చూడండి, మనస్సు, దానికి రూపం లేదు, ఏ రూపానైనా పొందుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ మనస్సుని మనం పట్టుకునేదానికి ఏం చేయాలి? ఇప్పుడు ఏం అక్కర్లేదు. మీరేమంటారంటే మనస్సు ఎక్కడ పడితే అక్కడ పోతూ ఉంటుందండి, అలా పోతుంటుంది అంటారు. ఏమండి, మనస్సు ఎక్కడ పడితే అక్కడ పోతుందండి? మనస్సు ఎక్కడికి పోదు, దానికి కావలసిందంతా దుంపదగా తెచ్చుకుని అనుభవిస్తుంది అది. మనం అనుకుంటాం మనసు ఎక్కడికో పోతుందని అనుకుంటున్నాం. చిన్న మాట చెప్తాను. ఏమిటో స్వామీజీ, ఇక్కడ కూర్చుంటామండి మీ ప్రవచనంలో? ఎక్కడికో పోతుందండి మనస్సు. మనస్సు ఎక్కడికో పోతే మళ్ళీ తేలేం, పోయింది పోతుంది. మీరు ఇక్కడ ఉండిపోతారు, ప్రవచనం అయిన తర్వాత కూడా ఇలా ఉంటారంతే. ఎందుకని మనస్సు ఇందులో నుంచి వెళ్ళిపోయింది, ఇలా కూర్చుంటారు. ఏమండి లేవండి అని అంటే లేవడు. కాబట్టి మనస్సు ఎక్కడికో పోతుందనేది రాంగ్ స్టేట్మెంట్. తనకు తెలుసున్నవన్నింటినీ కూడా అలాగ తయారు చేసుకుని దాంట్లో రమిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, బాంబే అనగానే బాంబేకి వెళ్ళిపోయావా, లేకపోతే బాంబే మీలోకి వచ్చేసిందా? ఏనుగు అనగానే ఏనుగు దగ్గరికి మీరు వెళ్ళారా, ఏనుగుని మీలోకి తెచ్చుకున్నారా? ఏనుగు మీలో కలిగింది. కాబట్టి ఈ స్టేట్మెంట్ మార్చండి, మనసు ఎక్కడికో పోతుందండి. చాలామంది అంటారు బాడీ ప్రెజెంట్, మైండ్ ఆబ్సెంట్ అంటారు. మైండ్ ఆబ్సెంట్ అయితే ఇంకా అసలు ఆ బాడీ దేనికి పనికిరాదు. ఇంకా బాడీ పనిచేస్తూ ఉంటుంది, కానీ మైండ్కి మనం ఎక్కం, ఏదో ఎక్కి కూర్చుంది అక్కడ అంతే. ఇప్పుడు అక్కడ వర్తమానం జరిగేది ఎక్కట్లేదు. కాబట్టి చూడండి, ఈ మనస్సుని
సరిగ్గా ట్యూన్ చేయగలగాలి. మనసు ఎక్కడికో పోతుందండి అని అంటారు, ఎక్కడికి పోదు. మనస్సు ఏం చేస్తుందని అంటే అలా ఉంటుందండి. మనకు అర్థమైందంతా రివర్సులో అర్థం చేసుకుంటున్నాం మనం. ఇప్పుడు మహర్షి దాన్ని ప్రాసెస్లో పెడుతున్నారు, లోపల ఆలోచనలు అలా పరుగులు తీస్తూ ఉంటాయి. అందుకనే నన్ను అడిగారు వాట్ ఈజ్ మైండ్ అన్నారు. ఏం తెలుసా, మనస్సు అంటే వాట్ ఈజ్ రివర్ అని అడిగాను. నీళ్లు అలా ఉన్నాయనుకోండి, దాన్ని రివర్ అనం. ప్రవహిస్తుంటే దాన్ని నది అని అంట. అంటే ఎన్నో రకాల, అంటే రకరకాల, అంటే లక్షలు కోట్ల జల బిందువులు కలిసి ప్రవహిస్తూ ఉంటాయి, దాన్ని ఏమన్నారు నది అన్నారు. ప్రవహించే నీటిని నది అన్నారు. ఆ ప్రవహించే నీళ్ళల్లో బిందువులు సేకరించండి, ఎన్ని బిందువులు ఉంటాయో దాన్ని ప్రవహించే నీటిని నది అన్నారు. అలాగనే ఆలోచించే వృత్తులని మనస్సు అన్నారు.